పంపించారు సార్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఆయన కబురు మేరకు ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి రప్పించారు. కొంతమంది వర్గాన్ని దింపి సరికూడ తెలుసు, తేజస్విని అమ్మాయి డిపార్ట్మెంట్ ఏదో వాళ్ళ దాంట్లో ఒకటి చూస్తుంది టీడీపీ దాంట్లో. అబ్బాబు ఒక 20-30-50 మందిని టీమ్ గా తీసుకుని ఎవరికి పథకాలు అందుతున్నాయి, ఎవరికి పథకాలు అందట్లేదు, లేకపోతే ఎవరికి బియ్యం సరుకులు అందట్లేదు, ఇవన్నీ కూడా చెక్ చేసి రిపోర్ట్ రాస్తున్నారు సార్. ఇప్పుడు ఇంతమంది ఉండగా వాళ్ళందరినీ ఇంతకు పిలిపించారు. మన ప్రభుత్వం ఉంది కదా, ప్రతిపక్ష నాయకులు చేయూతగా ఇస్తారంటే కేంద్రం నుంచి ఎందుకు వాళ్ళందరినీ పిలిపిస్తున్నారు సార్? ఇది గురుతర బాధ్యతగా నిలబడి చేయాలి సార్. ఆ పెద్ద ఆయన ఈ రోజు నిలబడి చేస్తుంటే మనం రూపాయి ఇవ్వడానికి అబ్బే చెయ్యలాగో రాదే. అంతమంది ఎమ్మెల్యేలు అరే రే రే ఎక్కడెక్కడో పోటీ చేసి చిలుకరూపేట నుంచి మా గుంటూరు వచ్చిన పోటీ చేసిన విడుదల రజని కోట్లు కోట్లు తగలబెట్టి ఫ్లెక్సీలు కట్టించారు. ఈ రోజు 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోయారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అదేంటి సిద్ధం ఫ్లెక్సీలు కట్టించారు. ఈరోజు 1 కోటి రూపాయలు ఆఖరికి లలితా జ్యువెలరీస్ అని ఇచ్చాడు సార్ 1 కోటి రూపాయలు చెక్కు స్పాట్ లో. మన జగన్ రెడ్డి గారు ప్రకటించారు కానీ ఆ చెక్కు తీసుకురావాలి, ఎందుకంటే అక్కడ కూడా తలా 1 లక్ష వేసుకుందే ఆ కోటి పోరదు. అక్కడ తలా 1 లక్ష లేక ఈరోజు ఆగిందండి. రజని గారు ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీయా సార్? ఆయన ఎప్పుడు ఆన్ డ్యూటీలోనే ఉంటారు సార్. ఆయన ప్రభుత్వంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతులు చనిపోతే మనకెందుకని ఊరుకోకుండా ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చారు సార్. అప్పుడు కూడా దాంట్లో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నా ఈ గ్రామం వాళ్లే ఉన్నారంటే నువ్వు సహాయం చేసేటప్పుడు కులము మతము పార్టీలు ఇవన్నీ మనకెందుకు అమ్మా ఇచ్చేయండి ఆ కుటుంబానికి. ఆయనకి ఆయనకి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట కదా, ఆ టైంలోనే వెళ్ళారా సార్? జ్వరంతో ఉన్నారు, వైరల్ ఫీవర్ ఉంది, ఇంకా నాగబాబు గారికి కూడా కొంత హెల్త్ ఏదో సర్జరీ చేశారని విన్నాము. వీటన్నిటి సమక్షంలో కూడా ఆయన ఎక్కడ కుటుంబంతో కలిసి ఉండకుండా సర్జరీ చేశారా ప్రాంతంలో? మళ్ళీ సారీ ఒకసారి, ఏంటి సర్జరీ అయిందా? ఏదో కాలికి సర్జరీ అయిందని విన్నాం సార్, అందుకనే ఒక 2 డేస్ అందుబాటులో లేరేమో. కానీ అయినా కూడా దాన్ని కూడా రూపురేఖలు మార్చేసి నానా మాటలు అనేసారు. కాకపోతే ఆయన చేసే పని చెప్తాడు, చెప్పే పని చేస్తారు. ఇవన్నీ అక్కడ ఇక్కడ ఆ మాటలు ఈ మాటలు చెప్పడం చేత కాదు సార్, అందుకనే చాలా మంది మాట్లాడారు. సో ఎనీవే ఆయన ఇంకా కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి రాజద్రోహం కేసు ఏంటి అది? అది ఏంటి, ఏ సెక్షన్ లో ఇంప్లిమెంట్ అవుతాయి దానికి సార్? ఆవిడ కోపాగ్నితో రగిలిపోయి